రోజు లేటు? ఏం లేదురా. రా బే బమ్మర్ది గవన్ని కాదు, కాల్ మీ ఏజెంట్. ఓకే ఏజెంట్. ఏమైందంటే యాక్చువల్లీ నేను రోజు టిఫిన్ చేసే హోటల్లో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోయిందంట. అది ఎలా అయిపోయిందో కనుక్కొని వచ్చేవరకు కొంచెం లేట్ అయింది ఏజెంట్. యునో వాట్, ఆలోచించి చెప్పే దాంట్లో అబద్ధం ఉంటుంది, ఫట్న చెప్పే దాంట్లో ఫ్యాక్ట్ ఉంటుంది. సారీ ఏజెంట్. ఇట్స్ ఓకే. ఇది ఇచ్చే శాలరీకి ఈ టైంకి రావడమే ఎక్కువ. డిటెక్టివ్స్కి శాలరీస్ కన్నా సొల్యూషన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ సొల్యూషన్స్ కన్నా కాల్ మీ ఏజెంట్, కాల్ మీ ఏజెంట్ అనే సొల్యూ ఎక్కువైపోయింది. వాట్? యా, ఐఎమ్ సర్చింగ్ ఫర్ సొల్యూషన్ ఏజెంట్. యా యా, దాట్స్ గుడ్, క్యారీ ఆన్. యా ఏజెంట్ ఆవేశం. ఓకే ఓకే. యా యా, షూర్ షూర్ షూర్. ఏంటి ఏజెంట్, ఏదైనా కేసా? కస్టమర్ కేర్ నుంచి ఈరోజు బిల్ అయిపోయిందంట, బిల్ పే చేయమని కాల్ చేశారు. కట్టినట్టు. ఎస్ ఏజెంట్ ఆవేశం. యా ఓకే. అడ్రస్? ఓ ఓకే. ఏంటి ఏజెంట్, మళ్ళీ కస్టమర్ కేరేనా? లేదు, కేసు నుంచి కాల్ వచ్చింది. కేసా? బా గుబ్లు. హా ఏజెంట్. నువ్వు ఎప్పుడైనా కేసు హ్యాండిల్ చేసావా? లేదు ఏజెంట్, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. గుబ్లు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడైనా కేసు హ్యాండిల్ చేసేటప్పుడు ఫస్ట్ వాడి కళ్ళను అబ్జర్వ్ చేయాలి. అవునా ఏజెంట్? యా ఏజెంట్, నాకు డౌటు. ఏంటి? ఒకవేళ వాడికి కళ్ళు లేకపోతే? కళ్ళు లేనాడు క్రైమే చేయడు, సో పక్కన పట్టుకోవాలి. వాడికి కళ్ళు లేకపోతే అప్పుడు కేసు నీ మీద వేసుకొని కేసు క్లోజ్ చేయాలి. అవునా, సరే. గుబులు మనకు సమయం లేదు పదా. ఓకే ఓకే. గుబులు పేరు స్వీటీ అంట, పొద్దుగల చచ్చిపోయిందంట. ఇప్పుడు నేను ఈ కేసు ఎలా డీల్ చేస్తానో చూసి నేర్చుకో. ఓకేరా, సరే. గుబులు ఐ టోల్డ్ యూ 100 times, కాల్ మీ ఏజెంట్. ఓకే బా, ముందు కేసంగా చూద్దాం పదరా. ఓకే. మీరేనా కాల్ చేసింది? నేనే కాల్ చేశాను సార్. ఓకే ఓకే, కూల్ కూల్. మీరు లాస్ట్ స్వీటీని ఎప్పుడు చూశారు? సవారి చెత్తబుట్లో పడేటప్పుడు సార్. అరే, ఆ షోమ్ అనుకున్నావా, చిల్లీ సాస్ అనుకున్నావా చెత్తబుట్లు అవడేయడానికి? గుబులు నీకు తెలియదు, నేను డీల్ చేస్తున్నా కదా. యు వెయిట్. అది కాదయ్యా, చనిపోక ముందుకు ఎప్పుడు చూసావు? రాత్రి ఎగిరింది, దూకింది, బతికాలి పైకి పోయింది. ఇంతకి స్వీటీ ఎక్కడ చనిపోయింది? అదిగో అక్కడే సార్, ఇక్కడే సార్. ఇక్కడేనా? ఓకే, 2 minutes వస్తా. స్వీటీ అంటే పిల్ల, ఇంకా కన్నపిల్ల అనుకున్నాను. ఏంటి ఇంకా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ పిల్లి చచ్చిపోలేదు. మరి పడుకుంది. నీకేమైనా పిచ్చా, లేపితే లేవాలిగా. నైట్ నువ్వు పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నావు. అవును. సగం దాగి సగం వదిలేసినావు. అవును. మిగతా సగం మీ పిల్లి తాగింది. అవునా? అందుకే అక్కడ పాలు ఒలిగిపోయి ఉన్నాయి. మరి నేను లేచినప్పుడు అది కూడా లేవాలిగా. నీది ఇంత పెద్ద బాడీ కాబట్టి పొద్దున్నే లేచినావు, నన్ను చిన్న బాడీ కాబట్టి లేటుగా లేస్తాను. అయితే నా పిల్లి బతికే ఉందా? యా, మా పేమెంట్ ఇచ్చి వెళ్ళి నీ పిల్లి తెచ్చుకో. నా పిల్లి సేఫ్, నేను తెచ్చుకుంటా. బాస్, నాకు శాలరీ ఇవ్వాలిగా, 500 అడ్వాన్స్ ఇస్తే నేను తీసేసుకుంటాను. తీసుకో. ఓ థ్యాంక్ యూ బాస్. 500 ల్యాండ్ లైన్ బిల్ కట్టేసి కదా, లెట్స్ గో. గుబులు గుబులు చెప్పు. ఏంటి ఏజెంట్? బిల్ పే చేసినావా? చేసినందుకే ఇంత ఫ్రీగా నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, నువ్వు చెప్పాం కదా. హాయ్ అండి. యా హాయ్. శ్రీధర్. ఏజెంట్ ఆవేశం. ఆవేశం గారు. యా, నాకు చిన్న హెల్ప్ చేయాలండి. యాక్చువల్లీ మా వైఫ్కు సెకండ్ సెటప్ ఉందని చిన్న డౌట్ ఉందండి, దాన్ని మీరు కొంచెం క్లారిఫై చేయాలండి. నో అండి, అలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయమండి, ఓన్లీ క్రైమ్. నో అండి, సారీ అండి, ఏమనుకోకండి, సారీ అండి. ఏజెంట్ ఏజెంట్, ఒప్పుకో ఏజెంట్, అసలే అప్పుల్లో ఉన్నాం. అరే, 10,000 అయితే మాత్రం నా క్యారెక్టర్ అమ్ముకోవాలా? డబ్బుల కోసం ఏదైనా చేయొచ్చు ఏజెంట్, ఒప్పుకోండి. ఒప్పుకోండి చెప్తా, ఫస్ట్ ఒప్పుకోండి. ఓకే సార్. మీ ఫేస్ చూసి ఒప్పుకుంటున్నా, మీ బాధ నాకు మీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఓకే, 2 days లో ఎలాగైనా కనిపెట్టండి,
నువ్వు ఈరోజు ఎలాగైనా పట్టుకుంటా సాయంత్రంలో పట్టిస్తావా అని. ఓకే థ్యాంక్ యూ సార్. వెయిట్ కుబులు, ఇదే వాడు చెప్పిన ఇల్లు. ఓకేరా, కాల్ మీ ఏజెంట్. ఓకే ఏజెంట్. మనం సీక్రెట్గా అబ్జర్వ్ చేద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయి, నేను ఇక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తా. వాడిని ఎలాగైనా పట్టుకుందాం. ఓకే. నో ఫింగర్ ప్రింట్స్. A few moments later. అక్కడి నుంచి ఒకటి దొంగ చూపులు చూస్తున్నాడు. అవునా, పట్టుకుందామా? దాచుకుందాం. దాక్కుందా? సరిపదా. ఆ బిల్డింగ్ ఏదో బాగున్నట్టుంది కదా. యా, నేనే కొందాం అనుకుంటున్నా. దాన్ని ముందు ఆఫీస్ మీద నప్పులు లేచురా. కాల్ మీ ఏజెంట్. వా ఏజెంట్. ఓకే ఏజెంట్. చూడు, వాడి లోపలికి వెళ్ళాడు. చూడు, వాడు సన్నగా ఉన్నాడు. వాడు స్టామినా 2 మినిట్స్, 3 మినిట్స్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు. ఓకే, ఆ గ్యాప్లో మనం పట్టేసుకోవాలి. ఓకే. అరే, వాడు వచ్చేసాడు రా. కాల్ మీ ఏజెంట్. బా, నేను పిలిచే వరకు వాడు పోతాడు రా. పదా. వీడు మా ఇంటి వాళ్ళ కొడుకు. అవునా? కూసోరా, కూసో బిడ్డా. ఆని పిల్లని ఉంచుకోలేను. రే, ఆడపిల్లని నేను ఉంచుకుంటావేంద్రా? మరి అపార్ట్మెంట్కి దొంగ సొప్పు చూసుకున్న పైకి పోయినావు కదరా. రే, పైన 6 నెలల నుంచి బ్యాచులర్ సర్ది ఇవ్వట్లేదు, దొంగతనంగా పోయినానరా నేను. మరి కిందికి వచ్చి చెమటలు తుడుచుకున్నావు కదరా. మెట్లెక్కి దిగితే చెమటలు రాక చెరుకు రసం వస్తుందా? నువ్వు ఒక 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసుకోరా. సార్ సార్, ప్లీజ్ సార్. ఏ పోరా సార్. సార్, అదిగా సార్. ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ, ఒరిజినల్ క్యారెక్టర్. ఏజెంట్ సాయి శ్రీనివాస అవేశం, ఫన్నీ క్యారెక్టర్.